నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేషెంట్లు. డబ్బులు ఇస్తేనే ఆపరేషన్లు చేస్తున్నారని గర్భిణులు చెబుతున్నారు. ఒక్కో సిజేరియన్కు 5000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు పేషెంట్ల బంధువులు. డబ్బులు ఇవ్వకపోతే ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళమంటున్నారని చెబుతున్నారు. 8 నెలల నుంచి హాస్పిటల్ డాక్టర్ డబ్బులు వసూలు చేస్తున్నా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు పేషెంట్లు. హాస్పిటల్లో వైద్య సేవలపై కొద్ది రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు చేశారు. పేషెంట్ల కంప్లైంట్లపై డాక్టర్లు అధికారులను ప్రశ్నించారు. పేషెంట్లను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా కూడా హాస్పిటల్ డాక్టర్లలో ఎలాంటి మార్పు లేదంటున్నారు పేషెంట్లు. అట్లని చెప్పి బెదిరిస్తున్నారు కదండి. నల్గొండ పోవాలంటే మేము అంత దూరం పోలేకనే కదా. ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు కాబట్టి మేము తప్పనిసరిగా దూరం పోలేక ఇక్కడే చేయాల్సి వస్తుంది. వాళ్ళేం ఇస్తేనే చేస్తాం, లేకుంటే లేదండి. అమ్మాయి కూడా ఇలాంటి రోజు వచ్చింది. ఇంట్లో డబ్బులు లేక కొడు గుసకాయకి ఇంటి ముందు రాక ఇక్కడ పోయి 20 వారానికి 20 రూపాయలు ఇచ్చి 10000 తెచ్చినాం. 10000 తెస్తే ఈడ తొక్క తీసుకుంటారని ఇక్కడికి వస్తే 5000 అడిగింది. అయితే ఆయన లోపలికి పోయిండు. ఇంకొక ఆయన ఉంటే డబ్బులు 5000 ఉంటేనే మేము తీసుకుంటాం, ఆపరేషన్ చేస్తామని అన్నారు. లేవు నాయన, మా కాడ ఒక 4000 ఉంది తీసుకో అని అంటే 4000 అయితే మేము చేయము, 5000 మాటలు చేయకుండా 5000 ఇస్తేనే మేము చేస్తాం అంటేనే ఇంకా బదులు అడిగి ఏం చేద్దాం కానుకు తీరాలని ఇంకా 5000 ఇచ్చినాం. 5000 ఇచ్చినప్పుడు ఇంకా బయట ఆపరేషన్ చేయించుకొని బయట తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఇంకా ఏం చేయాలి, మళ్ళీ ఆయన వాళ్ళకు 500 ఇవ్వాలంటే 500 ఇచ్చినాం, మళ్ళీ ఉమ్ము నిర్దేయాలంటే 500 ఇవ్వమంటే